కూటమి నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి మీద అనేక ఆకాంక్షలతో, ఎన్నో ఆశలతో, చరిత్రలో లేని విధంగా అఖండ విజయం చేకూర్చిన ప్రజలకి, కూటమి కార్యకర్తలకి రుణపడి ఉంటానని తెలియజేస్తూ వారి సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచడానికి నేను కృషి చేస్తా అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు నిన్ననే రివ్యూ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలు ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగిందని చెప్పేసి నిన్న రివ్యూ చేశాం. అంటే 2014-2019 మధ్యలో 2,02,50,000 యూనిట్ కాస్ట్ గా ఉన్న గృహం యూనిట్ కాస్ట్ గా ఉంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనిట్ కాస్ట్ ని మొత్తం 1.8 లక్షలకు కి తగ్గించేసింది. తగ్గించటమే కాకుండా రూరల్ కొన్ని అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా బెనిఫిషియరీకి ఇవ్వాల. మున్సిపల్ పరిధిలో మాత్రం 30,000 మాత్రం ఇచ్చారు. 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఈ స్కీమ్ ని నిర్వహించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను టీడీపీ హయాంలో కొన్ని ఎస్సీ ఏదైతే 1,00,000 రూపాయలు ఇచ్చారో ఎస్సీ ఎస్టీస్ కి అదనంగా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇది స్టేట్ కంట్రిబ్యూషన్. దాదాపు 3 లక్షల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో యూనిట్ కాస్ట్ ఉంటే, దాన్ని పేదల ప్రభుత్వంగా చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 180,000కి తగ్గించడం ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మీదకి మనం చేస్తా ఉన్నాను. నేను అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వం 2014-2019 మధ్యలో పూర్తిగా స్టేట్ ఫండ్స్ తోనే, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే 4.43 లక్షల ఇళ్లని నిర్మించి పేద ప్రజలకు అందించిందని చెప్పేసి కూడా మనం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యూనిట్ కాస్ట్ తగ్గించడమే కాకుండా స్టేట్ కంట్రిబ్యూషన్ ని 1,00,000 రూపాయల నుంచి 30,000కు తగ్గించింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4.43 లక్షల ఇళ్లని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించిందని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తాను.